పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే ఈ నెలలో కొన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 2 నెలల విరామం తర్వాత శుభఘడియలు రావడంతో ఇక ఈ సీజన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. ఈ సీజన్లో ముఖ్యంగా 3 రోజులు మాత్రమే బలమైన ముహూర్తాలు ఉండటంతో హాల్స్ బుకింగ్, షాపింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మార్చి 3 నుంచి 11 వరకు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి ఎక్కువగా కనిపించనుండగా మార్చి 4, 6, 11 తేదీల్లో ముహూర్త బలం బాగుండటంతో లక్షలాది జంటలు ఒక్కటి కానున్నాయంటున్నారు. ముఖ్యంగా మార్చి 4వ తేదీ ఒకే రోజు 1,00,000కు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయని ఓ అంచనా. నాలుగున హస్త నక్షత్రం తిథితద్య కావడమే కారణమంటున్నారు పండితులు. మార్చి 6న స్వాతి నక్షత్రం పంచమే, 11న పూర్వాషాఢ నక్షత్రం దశమి కావడంతో ఈ 3 రోజుల్లోనే ముహూర్తాలు ఎక్కువ మంది ఫిక్స్ చేసుకుంటున్నారట. ఇక మార్చి 11వ తేదీ తర్వాత 25వ తేదీ వరకు ముహూర్తాలు లేవంటున్నారు. దీంతో ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. ముందస్తుగా కొందరు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోగా మరికొందరు చివరి నిమిషాల్లో ఫంక్షన్ హాల్స్ కోసం పరిగెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక షాపింగ్స్ హడావుడి సరే సరే.